పెద్దలకి నమస్కారం, పిల్లలకి ఆశీస్సులు. మన నాదార్జున ప్రోగ్రాం గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఇది శిష్య ప్రశిష్యుల కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక స్టేజ్, వర్చువల్ స్టేజ్. దీని మీద వాయిస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా సరే మళ్ళీ నెక్స్ట్ టైంకి దిద్దుకుంటారు. చేయకుండా తప్పులు లేకుండా వాయించాలని ఒక ప్రయత్నం చేస్తారని ఒక సదుద్దేశంతో కిందటి నెల సెకండ్ సాటర్డే నాడు ఈ ప్రోగ్రాం మొదలుపెట్టాం. మొదటి ప్రోగ్రాం అయింది, ఇప్పుడు ఇది ద్వితీయం, రెండో ప్రోగ్రాం. ఈ రోజున ముందు ప్రోగ్రాంగా మట్టిపల్లి సంహిత, న్యూజెర్సీ, తను మా అమ్మాయి కళ్యాణి దగ్గర శిష్యురాలు, అంటే మా ప్రశిష్యురాలు. తను కిండర్ గార్డెన్ నుంచి క్లాస్కి చేరింది, ఇప్పుడు 8th క్లాస్. ఆ అమ్మాయి ఇవాళ బాగా వాయిస్తే దానిలో ఆ కృషికి ప్రతి క్లాస్కి తీసుకురావడం, తీసుకెళ్ళడం సిన్సియర్గా చేస్తున్న తల్లిదండ్రుల్ని, అలాగే అంతలాగా తర్ఫీదు ఇచ్చిన గురువుల్ని పొగడాలి, అభినందించాలి. సరే, ముందుగా ఇప్పుడు సంహిత జూనియర్ ప్రోగ్రామ్ లో పావు గంట సేపు వీణ వాయిస్తుంది. నమస్కారం, మై నేమ్ ఇస్ సంహిత మట్టిపల్లి. ఐ యామ్ ఇన్ 8th గ్రేడ్ అండ్ ఐ విల్ బి స్టడీయింగ్ మై కాన్సెప్ట్ విత్ మహాగణపతిన్ in Nataragam set to Adithalam composed by Muthuswami Deepshikar. Thank you.
Thank you.
Thank you for giving me this opportunity.
సంహిత ఇది సుమారుగా 10 ఏళ్ల నుంచి నేర్చుకుంటుందన్నమాట. నేర్చుకుని చక్కగా సాధన చేస్తే సద్గురువు దగ్గర నేర్చుకుని ఇంత బాగా సాధన చేస్తే ఇన్నేళ్ల స్పాన్లో ఇంత బాగా వహిస్తుంది. ఇంకా ఇంప్రూవ్ అవడానికి అంతే ఉంది. ఇది ఒక మహాసముద్రం కాబట్టి ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, అవ్వాలి కూడా. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకుని అవన్నీ సరిగ్గా చేసేసుకో. చివరికి మనం గురువుగా చెప్తారు ఎలా వాయించాం అది. సో చాలా బాగా వాయించాం హంసిని. హంసిని అంటున్నా మర్చిపోయి అక్కడ పేరు చూసి. సంహిత మీ ఇద్దరు పేర్లు అట్నుంచి తిరిగిపోతున్నాయి నా దగ్గర. ఓకే, సంహిత చాలా బాగా వాయించావు, నెక్స్ట్ ఎప్పుడో హంసిని కూడా వాయిస్తుంది. ఓకే, చాలు, బాగుంది. ఇప్పుడు మా బుజ్జి పూజిత. బుజ్జి పూజిత అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకోకండి. రేపు 31 పెళ్ళి, 30నో 31నో పెళ్ళి తంది. అంత బుజ్జిగా ఉండగా 2 ఏళ్ల పిల్ల మా ఇంటికి వచ్చి నేను వీణ నేర్చుకుంటానని అడిగి తర్వాత చేరి మా దగ్గర వీణ ఓకల్ నేర్చుకుని ఈరోజు అద్భుతంగా మీరు నేను చెప్పడం ఎందుకు, నేను చెప్పకూడదు. నా దగ్గర గురువుగారి దగ్గర కూడా నేర్చుకుని చాలా రోజులు నేర్చుకుంది, వచ్చి ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చేది కూడా వచ్చి నేర్చుకుంది. సో పూజిత అంటే ఎవరో కాదు, తన అంటోంది నేను తప్పితే మీకు ఎవరికి ఇష్టం ఉండకూడదు అని చెప్పి కంపేర్ చేసే అంత గొప్ప అనుబంధం అది. సో ఇప్పుడు మన పూజిత పాడుతుంది, ఏం పాడుతుందో విందాం. అందరికి నమస్కారం, నా పేరు పూజిత పీసపాటి. ఇప్పుడు ఆంటీ చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నాకు మా ఇల్లు ఆంటీ వాళ్ళ ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. సో చిన్నప్పటి నుంచి సంగీతం ఆంటీ దగ్గర, తర్వాత కొంచెం పెద్దయ్యాక గురువుగారి దగ్గర, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత పెమ్మరాజు సూర్యారావు గారి దగ్గర నేర్చుకున్నాను. ముందు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముందు మీరిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. నేను మొదటి పాడబోయే కీర్తన మనవి ఆలకింపరాదటే త్యాగరాజ కృతి నడినకాంతి రాగం ఆదితళం. మనవియాలకిం పరాదటే మర్మమిల్లదిల్పేదనే ఘనుడైన రామచంద్రోని కరుణాంతరంగ మోను తెలిసిన ఘనుడైన మనవియాలకిం పరాదటే. తంబుర పెంచు కొంచెం.
కర్మకాండమత కృష్ణులై భవ గహనచారులై గసిజందగాయ కర్మకాండమత కృష్ణులై భవ గహనచారులై గసిజందగాయ కర్మకాండమత కృష్ణులై భవ గహనచారులై గసిజందగాయ గనిమానవా అవతారులై కనిపించినాడే నడత త్యాగరాజు గని మానవా అవతారుడై కనిపించినాడే నడత త్యాగరాజు మనవియాలకిం పర దటే మర్మమెల్లది పేదనే మనస మనవియాల నేను తర్వాత పాడిపోయే కీర్తన సరసజనాభ సోదరి నాగగాంధారి రాగం రూపక తాళం దీక్ష ప్రకృతి. సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం 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 సరసి జనాభ సోదరి. వరదాభయ కరకమలే వరదాభయ కరకమలే వరదాభయ కరకమలే వరదాభయ కరకమలే శరణాగత వత్సలే వరదాభయ కరకమలే శరణాగత వత్సలే సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం సరసి జనాభ సోదరి. పరంధామ ప్రకీర్తితే భవపాస విమోచితే పరంధామ ప్రకీర్తితే భవపాస విమోచితే పన్నగాభరణయుతే నాగగాంధారి పూజితాబ్జాపతి తదానందితే శంకరి పన్నగాభరణయుతే నాగగాంధారి పూజితాబ్జాపతి సదానందితే శంకరి. వరగురు గుహ జననీ మదసమని మహిషాసురమర్దని మందగమని మంగళవర ప్రదాయిని వరగురు గుహ జననీ
మగసమని మహిషాసురమర్దని మందగమని మంగళవర ప్రదాయిని సరసి జనాభ సోదరి శంకరి పాలి సరసి జనాభ సోదరి తర్వాత నేను పాడబోయే కృతి అధ్యాత్మ రామాయణ కీర్తన. అందముగా ఈ కథ వినవేని మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారి రచన, కానడ రాగం మారితాళం. అందముగా ఈ కథ వినవే రజతాచల సదనా పరిహసిత వినిందితారవింద చంద్రవదన కుంద బృంద సుందర రదన. అందముగా ఈ కథ వినవే రజతాచల సదన పరిహసిత వినిందితారవింద చంద్రవదన కుంద బృంద సుందర రదన. అందముగా ఈ కథ వినవే మందయాన దశరథ వసుధేసుడు మాన్యయసుడు అయోధ్య కాంతురు మందయాన దశరథ వసుధేసుడు మాన్యయసుడు అయోధ్య కాంతురు ముందుగతనయులు లేనందుకు వగ చెంది వశిష్ఠుని జేరి వల్కె సానందముగా ఈ కథ వినవే ముందుగతనయులు లేనందుకు వగ చెంది వశిష్ఠుని జేరి వల్కె సానందముగా ఈ కథ వినవే రజతాచల సదనా పరిహసిత వినిందితారవింద చంద్రవదన కుంద బృంద సుందర రదన. అందముగా ఈ కథ వినవే మనవి విను స్వామి నాకేక శ్రీమంతులై సుతులు ఏవర పునజనించెదరాత్మజ హీనునకు ధనంబు సుఖకరంబు కాదు గద. మనవి వినుము స్వామి నాకేక శ్రీమంతులై సుతులు ఉనజనించెదరాత్మజ హీనునకు ధనంబు సుఖకరంబు కాదు గద. అనిన రాజు కనియన వశిష్ఠుడు జననాయక నీకు అనిన రాజు కనియన వశిష్ఠుడు జననాయక నీకు కొడుకులు ఘనుల మలయ సోదనులు నల్వురిక గల్గెదరందుకు పాయము గలదనే సానందముగా. అనిన రాజు కనియన వశిష్ఠుడు జననాయక నీకు కొడుకులు ఘనుల మలయ సోదనులు నల్వురిక గల్గెదరందుకు పాయము గలదనే సానందముగా. ఈ కథ వినవే రజతాచల సదనా పరిహసిత వినిందితారవింద చంద్రవదన కుంద బృంద సుందర రదన. అందముగా ఈ కథ వినవే భుజించిన ముగ్గురు తరుణులు గర్
తుంచిన మూడు తరుణులు గర్భిణి వెలిగిరి నిరతము సూరకాంతల నగ తొమ్మిది నెలలు నిన్న కౌసల్యగని సూతుని పరగ చైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రమునా పరగ చైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రమునా సుమనోహర కర్కాటక లగ్నమునను శేషాచలే సుడగు హరి జనించె సానందముగా పరగ చైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రము సుమనోహర కర్కాటక లగ్నమునను శేషాచలే సుడగు హరి జనించె సానందముగా ఈ కథ వినవే రజతాచల సదన పరిహసిత వినిందితారవింద చంద్రవదన కుంద బృంద సుందర వదన తర్వాత నేను పాడబోయే అన్నమయ్య కీర్తన చాలద హరినామ సౌఖ్యమృతం హంసధ్వని రాగం ఆదితాళం. చాలద హరినామ సౌఖ్యామృతము తమకు సాలగితవైన సౌలను సదా హరినామ సౌఖ్యామృతము తమకు సాలద హితవైన చవులను సద సాలద హరినామ సౌఖ్యామృతము తమకు సాలద హితవైన చవులను సద ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మమూల చెరలు విడిపించా ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మమూల చెరలు విడిపించా మదినొకటి హరినామ మంత్రమది చాలదా మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేలు నరక కోపముల వెడలింప చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు తాగద హితవైన చవులను సదా తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్పభోజం తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా జగములో కల్ప భోజంబువలెనుండా తొగిసి విభుని దాసుల కరుణ చాలదా తొగిసి విభుని దాసుల కరుణ చాలదా నగవు చూపులకు ఉన్నతమెపుడు చూప చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు
సాలదా హితవైన చవులల్లను సదా సాలదా హరి నామ సౌఖ్యామృతము తమకు సాలదా హితవైన చవులల్లను సదా. తర్వాత నేను పాడబోయే లలిత గీతం మురళీధరుని మోహనగమనం. మురళీధరుని మోహనగమనము మరలవినబడినదే గోపభామినికి పోయిన స్వర్గము తిరిగి కనబడినదే మురళీధరుని మోహన గానము మరలవినబడినదే గోపభామినికి పోయిన స్వర్గము తిరిగి కనబడిన మురళీధరుని మోహన గానము మరలవినబడినదే గోపభామినికి గ్రీష్మంతయు హరివియోగమున బలవంత గోపభామినికి గ్రీష్మం అంతయు హరివియోగమున బలవంత తౌరిరాక చే జలదాగమమున ఆనందం మగు పొందంత తౌరిరాక చే జలదాగమమున ఆనందం మగు పొందంత మురళీధరుని మోహన గానము మరలవినబడినదే జలభరితములో చల్లని మెల్లని జలధరముల నడకలలో జలభరితములో తల్లని మెల్లని జలధరముల నడకలలో మదమయూర సంమదనాట్యం మూల మృదుకే కారవమునలో మదమయూర సంమదనాయ్యం మూల మృదుకే కారవమునలో మురళీధరుని మోహన గానము మరలవినబడిన గోపభామినికి పోయిన స్వర్గము తిరిగి కనబడినదే మురళీధరుని మోహన గానము మరలవినబడినదే. చివరిగా ఈరోజు ప్రోగ్రాంలో నేను తిల్లానా పాడి ఎండ్ చేయబోతున్నాను. బృందావన్ సారంగ రాగంలో తిల్లానా, బాలమురళి కృష్ణ గారి రచన. ధీం తనన తిల్లాన తిల్లాన నాదర్ ధీం ధీం నాదర్ ధీం నాదర్ ధీం నాదర్ ధీం తనన తిల్లాన తిల్లాన నాదర్ ధీం ధీం
nadir deem nadir deem nadir deem tananatillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem tananatillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem tananatillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem tananatillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem nana deenana tanadirana takitajam tajam tajam tatajam taritajam taritajam tarita nadir deem nana deenana tanadirana takitajam tajam tajam tatajam taritajam taritajam tarita nadir deem tanana tillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem tanana tillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem tanana tillana tillana nadir deem deem nadir deem nadir deem nadir deem togasulura hoyalu koyini దరిచేరితిని నీరక్షీర న్యాయ మై మై మరచి సకల చరాచరమిల్ పులకించు తీయ నిహాయని పించు చిరురవళిని మురళి మాధురి తీయ నిహాయని పించు చిరురవళిని మురళి మాధురి సొగసులూర హుయదు కోరిని దరిచేరితిని నీరక్షీర న్యాయ మై మై మరచి సకల చరాచరమిల్ పులకించు తీయ నిహాయని పించు చిరురవళిని మురళి మాధురి తీయ నిహాయని పించు చిరురవళిని మురళి మాధురి నదర్ దీమ్న దీమ్న తనదిరన తకిటజం తజం తజం తతజం తరితజం తరితజం తరిత నదర్ దీమ్న దీమ్న తనదిరన తకిటజం తజం తజం తతజం తరితజం తరితజం తరిత నదర్ దీమ్ తనన తిల్లన తిల్లన నదర్ దీమ్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ తనన తిల్లన తిల్లన నదర్ దీమ్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నన నీనన తనదిరన తకిటజం తజం తజం తతజం తరితజం తరితజం తరిత నదర్ దీమ్ నన తిల్లన తిల్లన నదర్ దీమ్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ నదర్ దీమ్ పూజిత నీకు మొదట పాట నేర్పించి ప్రతి పాట మీ అమ్మకు వినిపించి నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయని చెప్పాలి. అలా ప్రతి చిన్నది బోరు ముద్దలాగా నీకు ఆ విద్య మీద ఆసక్తి పెంచి నువ్వు చెప్పడం కాదు నేను చెప్తున్నాను. నేను నిన్ను నా పసిపాపగా పెంచుకున్నాను అది చాలా ఆనందంగా ఉంది. చక్కగా పాడేవు గురుగారు మాట్లాడతారు. ఈనాటి నాదార్చన కార్యక్రమం ఇది రెండవ తేదీ. మాట్లాడు నాకు తెలుసు కదా పేర్లు చెప్పాలా. నాదార్చన కార్యక్రమాల్లో ఇది రెండవ కార్యక్రమం. మొట్టమొదటి కార్యక్రమం ఇంతకుముందు మనం చేసుకున్నాం. ఈ వారం ఈ కార్యక్రమం మొట్టమొదటగా సంహిత వీణవాయించింది. అలాగే పీసపాటి పూజిత గాత్రం పాడింది. వీళ్ళిద్దరు కూడాను మా శిష్యులు ప్రశిష్యులు కూడాను. వాళ్ళు పాడుతూ ఉంటే మాకు ఆనందమే ఆనందం. ఇంత అంతా కాదు, సంగీతం అనేది శ్రవణంతో మరింత అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు ఇంత బాగా పాడారు అంటే రేపు పొద్దున పాడేవారు ఇంకా ఎంత బాగా పాడతారు.
అది అంటే ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మీకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. సంహిత నాటరాగంలో గణపతి మీద కృతి చక్కగా వాయించింది. అలాగే జగన్మోహినిలో చక్కటి స్వరకల్పన వేస్తూ శోభిల్ సప్తస్వర వాయించింది. అలాగే బేహాగ్ రాగంలో నారాయణతే నమ్ము నమ్ము వాయించింది. చక్కటి మీటు చక్కటి నాద పోషణ చేస్తూ చక్కగా వాయించింది, లయబద్ధంగా వాయించింది. ఎటొచ్చి కొంచెం భయం తగ్గించుకుని ఇది తనొక్కతే గదిలో కూర్చోలేదు, ఎంతోమంది తన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, తన్ని చూస్తున్నారు, తన్ని వింటున్నారు. అంటే తనే సరస్వతీదేవన్నమాట. ఎదుటి వాళ్ళందరూ కూడాను ప్రేక్షకులే, శ్రోతలే. అలాంటప్పుడు భయం ఉండకూడదు. మీరు ఎంత ధైర్యంగా గనక వాయిస్తే వినేవాళ్ళకి మరింత ఉత్సాహంగా ఉంటుంది. అందుకని ధైర్యం ఇంకొంచెం ధైర్యంగా, అంటే అనౌన్స్ చేసేటప్పుడు కానీ తర్వాత స్మైల్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ నేర్చుకోవాలి. చాలా చక్కగా వాయించావు, నువ్వు బాగా వాయిస్తున్నావు కాబట్టే మేము ఇలా మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో మీకు విద్య నేర్పిన కళ్యాణి జోసులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక గురువుకి నిజంగా ఇది పరీక్ష, నీకు కాదు టెన్షన్, మీ గురువు గారికి ఉండాలి. మా సంహిత ఎంత బాగా వాయిస్తుంది, ఇవాళ ఏమిటి ఇంకొంచెం ఇంకా బాగా వాయించవచ్చు కదా, ఇంకా చక్కగా వాయించవచ్చు కదా అని ఉంటుంది తన మనసులో. అదే మీకు ఆశిస్తున్నారు. మాకైతే ఆహా మన సంహిత ఎంత బాగా వాయిస్తుంది, మాకు ఆనందమే ఇంక రెండోది ఉండదు. ఇంతమంది ఇవాళ 57 గురు ఇది చూశారు, విన్నారు, సంతోషించారు. మరి అందరికీ మాట్లాడే అవకాశం లేదు కదా, అందరి తరఫున నేనే మాట్లాడుతున్నాను. సంహిత చక్కగా వాయించింది, వాళ్ళ గురువు గారికి అభినందనలు, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు. ఎవరైనా పిల్లలు కనుక ఏదైనా చేస్తే తల్లిని మనం అభినందించాలి, ఎందుకంటే పిల్లల ప్రగతికి తల్లే, ఆ తర్వాతే తండ్రి. ఆ తల్లిదండ్రులు ఇద్దరినే అభినందిస్తున్నాను. అనంతరం పీసపాటి పూజిత, మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి, మా ఇంటి ఎదురుకుండానే ఉండేవారు. అమ్మా మేము 2001లో మేము అమెరికా వెళ్ళొస్తున్నాము, మేము వచ్చేదాకా ఎల్లు చూస్తూ ఉండవు అన్న సరదాగా. మేము వచ్చేసరికి మధ్యాహ్నం పూట పక్క నుంచి మాట వినిపిస్తుంది, ఎవరంటే మన పూజిత. అంటే తను ఇంకా ఇంటికి వెళ్ళినా కూడాను మేము వచ్చేసాం కదా మళ్ళీ మమ్మల్ని చూడడానికి వచ్చేస్తానమాట. అలాగే ఇల్లు చూస్తూనే ఉంది 6 నెలల పాటు, మామూలు పాట కాదు. అంటే గురువు గారు అంటే అంత భక్తి, అక్కడ విషయం అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే గురుభక్తి అనేది సంగీతం నేర్పిస్తుంది, సంగీతం పాడిస్తుంది. ఇంతమంది విన్నా వినకపోయినా, 57 మంది ఉన్నారు, 57 మంది వింటున్నా వినకపోయినా మన గురువు గారు వింటున్నారు అనే ఒక భయం ఉంటుంది చూడండి, దాన్నే డివోషన్ అంటాం. అందుకనే అమ్మాయి కళ్ళు మూసేసింది అంతే, పాడుతున్నంతసేపు కూడాను మైమరిచి చక్కగా హాయిగా శృతిలో లేనవై చక్కగా పాడింది. తంబురం కొంచెం పెంచితే బాగుండేది, కానీ బహుశా తన ఈ హెడ్ ఫోన్స్ అది పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా అది ప్లగ్ చేసింది. తంబుర తనకి పెరుగుతుందేమో కానీ మనకి పెరగదు. అన్ని
శృతి శృతిలో ఉన్నాయి చక్కగాను లయ ప్రకారం పాడుతుంది, మంచి అనుభవించి మంచి భావంతో పాడుతుంది. ఆ చివరిలో పాడిన మురళీధరుని అది ఏ రాగం అని చెప్పి మాకు ఫోన్ చేశాడు. అది ఏంటంటే తెలియక మోహన కళ్యాణంలో చేసేసాడు. ఆ లలిత సంగీతకర్త మోహన కళ్యాణాన్ని తెలియదు, మోహన కళ్యాణి కలిపితే మోహన కళ్యాణి అనే కొత్త రాగం వస్తుందని వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం ఇప్పుడు వినేటప్పుడు అది మోహన కళ్యాణిగా మనం తెలుసుకోవాలి. చక్కగా పాడింది, నళిన కాంతితో ప్రారంభించి నాగగాంధారి అలాగే అన్నీ కూడాను భావంతో చక్కగా లయబద్ధంగా చక్కగా పాడింది. ఇది మనం అందరం చూసి ఈనాటి కళాకారుల గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే వాళ్ళు భారం అంతా గురువు మీదే పెట్టి మైమరిచి సంగీతాన్ని అనుభవిస్తూ మనం అనుభవించేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఈ సంగీతాలు బాగున్నాయి. అంతేగాని భావం లేకుండా మామూలుగా పొడిపొడిగా పాడేస్తే ఏముంటుంది, ఏముండదు. తర్వాత ఈ కార్యక్రమం అంటే ఈ పూజిత తాలూకు గురువు గారు జయలక్ష్మి గారిని అలాగే సంహిత తాలూకు గురువు గారు కళ్యాణ జ్యోతుల్ని వాళ్ళిద్దరిని మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమం రూపకల్పన చేసిన జయలక్ష్మి గారిని మరీ మరీ అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఎందుకంటే మా చిన్నప్పుడు శ్రవణం వల్లే సంగీతం వస్తుంది అని చెప్పి అనే విషయం తెలుసుకుని కచేరీలు వెళ్ళడానికి ఎంతెంత దూరమో వెళ్ళిపోయేవాళ్ళం. ఇవాళ ఆన్లైన్లో ఈ ఫెసిలిటీ వచ్చింది. ఇంతమంది 57 మంది ఒకచోట చేరి వీళ్ళిద్దరు పాట వింటున్నారు హాయిగా. వాళ్ళకి ఇంకా పనులు లేవా, కానీ అన్ని పనులు మానుకుని ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉండి వాళ్ళు వింటున్నారు. వినేవాళ్ళకి చెవులు పనిచేయాలి కానీ నోరు పనిచేయకూడదు. పైగా ఏమైనా మాట్లాడితే మ్యూట్ చేస్తామంటారు. ఇంత మంచి కార్యక్రమం సమర్పించిన జయలక్ష్మి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రేపటి అంటే నెక్స్ట్ నాదార్చన కార్యక్రమాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకుని ఇంతమంది చూస్తున్నారు మనం ఇంకా చక్కగా చేయాలి అని చెప్పి అనే ఒక స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సెలవు. ఒకసారి వచ్చే నెల అక్టోబర్ 9 సెకండ్ సాటర్డే నాడు ఇలాగే 7 గంటల నుండి 7:40 దాకా ముందు ఈసారి ప్రోగ్రాం అంతా డాక్టర్ల మయం, డాక్టర్లు సమర్పిస్తున్నారు. మొదటిదేమో వీణ గురుగారి శిష్యుడు డాక్టర్ కుమార్ తాడేపల్లి, నా శిష్యురాలు అతని భార్య రేణు తాడేపల్లి వాళ్ళిద్దరు కలిసి వీణ వాయిస్తారు అట్లాంటా నుంచి. నెక్స్ట్ అతను పిహెచ్డి డాక్టరేట్ అతను. ఇప్పుడు నెక్స్ట్ 25 నిమిషాలు పాడేది డాక్టర్ పద్మ, తను మెడికల్ డాక్టర్, తను పాడతారు, ఆవిడ పాడతారు. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా మళ్ళీ కలుద్దాం అందరం కలిసి, ఇలా ఇదే విధంగా విని ఎంజాయ్ చేద్దాం. మీటింగ్ ఎండ్ అయింది.